మనం చెప్పే ఏ బోధ మనం చెప్పే ఏ పాఠం ఈ రోజు వరకు మనం మాట్లాడిన ఏ విషయం కూడా మతానికి సంబంధించిన విషయముగా ఉంది అని అనడానికి అవకాశం లేదు ఉండదు అసలు బైబిల్ అంతా అలానే ఉంది బైబిల్ ఎక్కడ కూడా మతం మతం అని మతం మార్చే విధమైనటువంటి బోధ ఇప్పుడు బైబిల్ చేయలేదు చెప్పలేదు ప్రభువు అన్నాడు కదా నీ మార్గమరా నీ మనసును మార్చడానికి వచ్చాను రా అన్నాడు విచారవంత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు అమ్మ పాపం చేయకమ్మ వెళ్ళిపో అన్నాడు అంతే ఆ మాటకు ఆ మనసు మారిపోయింది ప్రభువా ఇప్పుడు రమ్మంటే మతంలో మారడానికి అన్న ఏమని అడిగిందా లేదు జకేయతో అన్నాడు జకేయ నేడు నువ్వు ఇంటికి నేను రావాలి నీటికి రక్షణ వచ్చింది అంతే అన్నాడు ప్రభు అలా అయితే నేను మతంలోకి ఎప్పుడు దిగాలని మాట్లాడడమేనా నో పెతుకరన్న మాట మమ్మల్ని ఏం చేయమంటారు మీరు మారు మనసు పొందండి మారు మనసు పొందండి చాలు అంతే కదండి జరిగింది ఏమండి ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలు కాదా ఇలా మాట్లాడితే ఇవన్నీ మతానికి సంబంధించిన మాటలు కనబడుతున్నాయండి మీకేమైనా ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉన్న ఏ ఒక్కడైనా ఇటువంటి మాటలను మతం అని ఎవడైనా అంటాడా అన్నాడు అంటే మీరు ఒకటే అనుకోవాలి ఒక బుద్ధిహీనుడు జ్ఞానం లేనివాడు మతి తప్పినవాడు మత పిచ్చివాడు మతోన్మాది అని మీరు అనుకోవాలి అందులో అనుమానమే లేదు